వెల్కమ్ టు స్టోరీబోర్డ్ విత్ మీ చక్రవర్తి. దేశంలో రాజకీయం జాతీయ పార్టీలకు ఎదురులేదనే పరిస్థితి మారి మళ్లీ ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పే రోజులు వచ్చేలా ఉన్నాయి. రాష్ట్రాల ఎన్నికల్లో జాతీయ పార్టీలు చతికిలబడుతుంటే ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ బలహీనపడుతోందా? కాంగ్రెస్ ఎదగలేకపోతోందా? ఢిల్లీలో మళ్లీ సంకీర్ణం వస్తుందా? 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో జాతీయ పార్టీల హవా తగ్గుతుందనే వాదన బలపడింది. బలమైన ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతున్నాయని ఫలితాలు చాటి చెప్పాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కూడా జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పే అవకాశాలున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కూటమిలోని ఒక్క భారతీయ జనతా పార్టీని ఏకంగా 303 సీట్లు సాధించి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ కు కనీసం విపక్ష హోదా సైతం లభించలేదు. ఇక ఇతర చిన్నా చితక పార్టీల సంగతి చెప్పనక్కర్లేదు. దీంతో మోడీకి తిరుగులేదని అందరూ అనుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ హవా సాగుతుందని అంచనాలు వేశారు. కానీ ఆ అంచనాలు తప్పని వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాటాయి. నరేంద్ర మోడీ తిరుగులేని నాయకుడు కాదు అని, ఆయన హవా ఎల్లకాలం నడవదని రాష్ట్రాల ఎన్నికలు నిరూపించాయి. 2019 నుంచి నేటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క అసోంలోనే భాజపా అధికారాన్ని కాపాడుకోగలిగింది. కొన్ని రాష్ట్రాలలో అధికారాన్ని విపక్షాలకు అప్పగించవలసి వచ్చిందన్నది చేదు నిజం. 2019 పార్లమెంటు ఎన్నికల అనంతరం అదే ఏడాది అక్టోబర్లో మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వాడిపోయింది. మహారాష్ట్రలో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీని విజయ తీరాలకు చేర్చలేకపోయారు. హర్యానాలో బీజేపీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కూడా అధికారానికి దూరంగా నిలిచిపోయారు. చివరకు జననాయక్ జనతా పార్టీ పొత్తుతో పీఠమెక్కారు. 2019 నవంబర్లో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 2020 ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంది. 2020 అక్టోబర్ నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 74 సీట్లతో రెండో స్థానం వద్దే ఆగిపోయింది. 75 సీట్లతో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఈ ఏడాది మార్చ్ ఏప్రిల్ నెలలో జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు కమలం పార్టీ అందుకోలేకపోయింది. తమిళనాడు, కేరళలో కనీసం ఖాతా తెరవలేకపోయింది. కేరళలో ఉన్న ఒక్క నెమామ్ సీటును నిలుపుకోలేకపోయింది. పశ్చిమ బెంగాల్లో హడావుడి చేసినప్పటికీ అధికారానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. మోదీ, షా, నడ్డా వంటి అతిరథ మహారథులు రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో అధికారాన్ని నిలుపుకోవడం కాషాయ పార్టీకి పెద్ద ఊరట. జాతీయ జనాభా పట్టిక, జాతీయ పౌర పట్టిక వ్యతిరేక ఉద్యమాలు, బోడో పీపుల్స్ ఫ్రంట్ దూరమైనప్పటికీ అసోం పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది. తమిళనాడులో బీజేపీ బోణి కొట్టినప్పటికీ పక్కన ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రభుత్వంలో రెండో అతిపెద్ద భాగస్వామిగా నిలబడింది. 30 సీట్లు గల పుదుచ్చేరిలో అధికార ఎన్ఆర్ కాంగ్రెస్ 10 సాధించగా 6 సీట్లతో భాజపా రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తానికి 2019 ఎన్నికల అనంతరం జరిగిన 10 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ బలహీనపడుతున్న విషయాన్ని స్పష్టంగా చాటి చెప్పాయి. 2019లో ఉన్నటువంటి అంత బలమైనటువంటి స్థితిలో ఇప్పుడు లేదు. రాబోయే రోజుల్లో ఇంకా తగ్గిపోయే అవకాశం ఉందేమో, బలహీనపడే అవకాశం ఉందేమో అని మనం అనుకోవచ్చు. ఇలాంటి బలహీనమైన పరిస్థితిలో ఇంకొక పార్టీ ఏదైనా రావాలి, ఆ పార్టీ ఏదంటే ఆ అవకాశం ఉండేది కాంగ్రెస్కి. కానీ నాకు తెలిసి కాంగ్రెస్కి అలాంటి అవకాశం వచ్చే పరిస్థితి ఉండే కనపడడం లేదు. ఇక కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. 7 ఏళ్ల క్రితం అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ ఎక్కడా పుంజుకున్న పరిస్థితి లేదు. పైగా చేతిలో ఉన్న రాష్ట్రాల్ని కూడా బీజేపీకి చేజార్చుకుంది. మధ్యప్రదేశ్లో ప్రభుత్వం కూలుతున్నా ఏమీ చేయలేకపోయింది. రాజస్థాన్లో ప్రభుత్వం ఉన్నా అక్కడ కత్తి మీద సామం జరుగుతుంది. 7 ఏళ్ల క్రితం సచిన్ పైలట్ కూడా బీజేపీలోకి వెళ్లిపోయి ఆగారు. లేకపోతే రాజస్థాన్లో కూడా పార్టీ ప్రభుత్వం అనుమానాస్పదంగానే ఉండేది. ఇక పంజాబ్లో మాత్రమే కాంగ్రెస్ కాస్త పటిష్టంగా ఉంది. అయితే ఇప్పుడు అక్కడ కూడా సిద్ధు రూపంలో అసమ్మతి బలపడుతోంది. అసోం, కేరళలో అవకాశాలు ఉన్నా అందిపుచ్చుకోలేక అధికారానికి దూరమైంది. దీంతో కాంగ్రెస్ కి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది అనే ఆశలు ఆ పార్టీ క్యాడర్లు కూడా అడుగంటుతున్నాయి. బీజేపీ బెంగాల్లో ఓడిపోతే కాంగ్రెస్ ఉపయోగపడలేదు.
మమతా బెనర్జీ బెంగాల్లో గెలవటం, కమ్యూనిస్ట్ పార్టీలో కేరళలో గెలవటం, అలాగే బీజేపీ మిగతా చోట్ల గెలవటం, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వానికి ఆపోజిషన్లో ఇప్పుడు ఛాలెంజ్ వచ్చింది. మమతా బెనర్జీ బయలుదేరింది, శరద్ పవర్ గారు బయలుదేరారు, ఆయన మీద ఆపోజిషన్లోనే కాంపిటీషన్ వచ్చింది కాబట్టి అనుకోని పరిణామాలు కాంగ్రెస్ పార్టీకు కనపడుతున్నాయి. జాతీయ పార్టీలు ఇలా బలహీన పడుతూ ఉంటే ప్రాంతీయ పార్టీలు మాత్రం సత్తా చాటుతున్నాయి. బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట జాతీయ పార్టీల పప్పులు ఉడకడం లేదు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు పాతుకుపోయాయి. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఒడిషాలో బీజేడీ నేత నవీన్ పట్నాయక్, తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీలో వైసీపీ అధినేత జగన్, తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్, ఢిల్లీలో ఆప్ అధినేత కేజ్రీవాల్ చాలా బలమైన నాయకులుగా అవతరించారు. వీరిని కాదు అని ఆయా రాష్ట్రాలలో జాతీయ పార్టీలు సత్తా చాటడం కష్టసాధ్యమే. ఇక బీహార్లో జేడీయూ అధినేత నితీష్ కుమార్, మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా సత్తా చాటుతున్నారు. ఆయా రాష్ట్రాలలో వీరి బలం తగ్గించకుండా జాతీయ పార్టీలు బలపడే పరిస్థితి లేదు. కేరళలో సిపిఎం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. విజయన్ మళ్లీ సీఎం అయ్యారు. కేరళ లెఫ్ట్ కు కంచుకోటగా మారుతుంది. ఇక్కడ కూడా జాతీయ పార్టీలు సత్తా చాటాలి అంటే చెమటోడ్చాల్సిందే. మొన్నటి వరకు కేంద్రంలో మోడీకి ఎదురు లేదనే భావన ఉండేది. కానీ బెంగాల్ ఫలితం దేశ రాజకీయాలని కీలక మలుపు తిప్పిందనే చెప్పాలి. బెంగాల్లో గెలిచాక మోడీని గద్దె దించడమే లక్ష్యమని మమతా ప్రకటించారు. దీంతో మరోసారి ప్రాంతీయ పార్టీలన్నీ ఓ కూటమిగా ఏర్పడతాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వాల హవా నడిచింది. ఇప్పుడు మరోసారి ప్రాంతీయ కూటములు చక్రం తిప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బలమైన ప్రాంతీయ పార్టీల అధినేతలు ఓ అవగాహనకు వస్తే జాతీయ పార్టీలకు చుక్కలు కనబడటం ఖాయమంటున్నారు నిపుణులు. 2019లో ఈ ప్రయోగం అమలు కాలేదని, కానీ 2024లో ఖచ్చితంగా పరిస్థితి మారుతుంది అనే అంచనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఓటర్లకు జాతీయ పార్టీలపై మొహం మొత్తి ప్రాంతీయ పార్టీలపై అభిమానం పెరుగుతున్న దాఖలాలు కనపడుతున్నాయి. వరుస అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనం. ప్రాంతీయ పార్టీల ప్రాభవం పెరిగిన తర్వాత రాష్ట్రాలలో జాతీయ పార్టీలకు ఆదరణ తగ్గింది. ప్రాంతీయ సమస్యలను జాతీయ పార్టీలు పట్టించుకోవడం లేదన్న కారణంగానే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. మధ్యలో ఎన్డీఏ యూపీఏ కూటమిలో అధికారంలో ఉన్నా ప్రాంతీయ పార్టీల్ని కాదనే నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. కానీ మోడీ వచ్చాక పరిస్థితి మారింది. దేశ రాజకీయం మొత్తం మోడీ చుట్టూ తిరిగింది. మళ్లీ 7 ఏళ్ల తర్వాత ప్రాంతీయ పార్టీల ప్రాభవం పెరుగుతుంది. వచ్చే ఏడాది జరగనున్న 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్సభ ఎన్నికల విజేతపై ఓ క్లారిటీ ఇస్తాయి అనే అంచనాలు ఉన్నాయి. 3 ఏళ్ల క్రితం దేశంలో 70% జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగిరింది. ఈ రేర్ ఫీట్ ను బీజేపీ 2018లో నమోదు చేసింది. 1993లో కాంగ్రెస్ 16 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న సందర్భం తర్వాత ఓ జాతీయ పార్టీ ఈ స్థాయిలో సత్తా చాటడం ఇదే మొదటిసారి. 2018లో బీజేపీ సంప్రదాయంగా బలహీనంగా ఉన్న ఈశాన్య భారతంలో కూడా సత్తా చాటింది. ఉత్తరాన కశ్మీర్ నుంచి దక్షిణాన ఏపీ వరకు బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అప్పట్లో అధికారంలో ఉన్నాయి. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, అసోం, గుజరాత్, రాజస్థాన్, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా లాంటి రాష్ట్రాలు బీజేపీ చేతిలో ఉన్నాయి. కేవలం పంజాబ్, కర్ణాటక, మిజోరం, పుదుచ్చేరి మాత్రమే కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ఢిల్లీ, తెలంగాణ, ఒడిషా, బెంగాల్, తమిళనాడు, కేరళలో ఇతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. కానీ 3 ఏళ్లలో సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం బీజేపీ ఒంటరిగా కానీ భాగస్వామ్య పక్షాలతో కానీ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రాలు కేవలం 9 మాత్రమే. ఈశాన్య రాష్ట్రాలలో అధికారం ఉన్నా అది పెద్దగా లెక్కలోకి రాదు. కాంగ్రెస్ గతంలో మాదిరిగా 3 రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉండగా భాగస్వాములతో కలిసి మరో 2 చోట్ల అధికారం పంచుకుంటోంది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు దాదాపు 15 రాష్ట్రాలలో అధికారంలో ఉండటమో, కూటమిలో మెజార్టీ పక్షంగా ఉండటమో చేస్తున్నాయి. దేశాన్ని 6 భాగాలుగా తీసుకుని రాజకీయ పరిస్థితిని విశ్లేషిస్తే జాతీయ పార్టీలు ఎలా బలహీన పడుతున్నాయో, సమాంతరంగా ప్రాంతీయ పార్టీలు ఎలా బలపడుతున్నాయో స్పష్టంగా అర్థమవుతుంది. ఉత్తర భారతం, దక్షిణ భారతం, పశ్చిమ భారతం, తూర్పు భారతం, ఈశాన్య భారతం, మధ్య భారతం, ఇలా ఎక్కడ చూసినా ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తర భారతంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలదే హవా.
ఈ భాగంలో కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. వీటిలో కాశ్మీర్లో అసెంబ్లీ సుప్త చేతనావస్థలో ఉంది. ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ పాలన నడుస్తుంది. హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఢిల్లీలో ఆప్ రాజ్యం నడుస్తుంది. దేశ రాజకీయాలను నిర్దేశించే కీలక రాష్ట్రం యూపీలో ప్రస్తుతం కాషాయ పార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడ వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్పై అసంతృప్తి ఉందనే వార్తలు ఉన్నాయి. దీనికి తోడు ఇటీవలే జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఇక్కడ అధికారం నిలుపుకోవడం బీజేపీకి అత్యవసరం. ఇక మరో రాష్ట్రం ఉత్తరాఖండ్లో కూడా వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ పార్టీ పరిస్థితి బాగా లేదని ముఖ్యమంత్రిని కూడా మార్చారు. మరి ఇక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది. హిమాచల్ ప్రదేశ్లో జయరాం ఠాకూర్ సీఎంగా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతానికి ఎలాంటి సమస్య లేదంటున్నారు. హర్యానాలో పేరుకు బీజేపీ అధికారంలో ఉన్నా ఇక్కడ దుష్యంత్ చౌతాలా పార్టీ మద్దతే కీలకం. దీనికి తోడు సీఎం ఖట్టర్ పనితీరుపై కూడా అసంతృప్తి పెరిగిపోతుంది. ఇక పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ప్రస్తుతం సీఎం అమరీందర్, సీనియర్ నేత సిద్ధు మధ్య పోసగడం లేదు. ఢిల్లీలో ఆప్ సర్కారు కొనసాగుతుంది. ఇక్కడ కేజ్రీవాల్ ప్రజాదరణ ముందు మరో పార్టీ బలపడే అవకాశాలు కనిపించడం లేదు. ఇక మధ్య భారతానికి వస్తే ఇక్కడ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా రాష్ట్రాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, గోవాలో బీజేపీ ప్రభుత్వాలు, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్, మహారాష్ట్రలో శివసేన సంకేతం అధికారంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ బీజేపీకి మరీ ఎదురులేని పరిస్థితి లేదు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు మంచి పేరున్న పార్టీపై అసంతృప్తి ఉందనే వాదన ఉంది. ఇక గోవాలో బీజేపీ అధికారంలో ఉంది. ప్రమోద్ సావంత్ సీఎంగా ఉన్నారు. పారికర్ తర్వాత పెద్దగా గొడవలు లేకుండా ప్రభుత్వం నడుపుతున్నారని చెబుతున్నారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సీఎం భూపేష్ బఘేల్ పనితీరుపై కొందరు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ బఘేల్ను హైకమాండ్ కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా మహావికాస్ అఘాడి కూటమి నడుస్తోంది. కూటమిని పడగొట్టాలి అని బీజేపీ ట్రై చేస్తున్నా పప్పులు ఉడకడం లేదు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ కూటమి మంచి ఫలితాలే సాధించింది. పశ్చిమ భారతంలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి. గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉండగా రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. గుజరాత్లో బీజేపీకి వరుస విజయాలు దక్కుతున్నాయి. సీఎం విజయ్ రూపాని పనితీరు సంగతి పక్కన పెడితే నేరుగా మోడీ పర్యవేక్షిస్తున్నారనే వాదన కూడా ఉంది. రాజస్థాన్లో సంక్షోభాన్ని తట్టుకుని మరీ సీఎంగా అశోక్ గెహ్లాట్ నిలదొక్కున్నారు. కానీ మళ్లీ పైలట్ నేతృత్వంలో అసమ్మతి శిబిరం గలం విప్పుతోంది. ఇక్కడ పార్టీలు లుకులుకులు సర్దుమణగకపోతే ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. తూర్పు భారతంలో ఒడిశా, బీహార్, బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలున్నాయి. ఇక్కడ ఏ రాష్ట్రంలోనూ జాతీయ పార్టీలు బలంగా లేవు. ఒడిశాలో బీజేడీ, బీహార్లో జేడీయూ కూటమి, బెంగాల్లో టీఎంసీ, జార్ఖండ్లో జేఎంఎం కూటమి అధికారంలో ఉన్నాయి. ఒడిశాలో నవీన్ పట్నాయక్ 21 ఏళ్లుగా సీఎంగా ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఆయనకు ఎదురులేదు. బీహార్లో జేడీయూ కూటమిలో బీజేపీకి ఎక్కువ సీట్లున్నా సీఎం నితీష్ ని కాదు అని ఏమీ చేయలేని పరిస్థితి. బెంగాల్లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఎదురులేని నేతగా ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ భంగపడేలా చేశారు. జార్ఖండ్లో జేఎంఎం కూటమి అధికారంలో ఉంది. కాంగ్రెస్ జూనియర్ భాగస్వామి మాత్రమే. సీఎం హేమంత్ సోరెన్ మోడీపై దూకుడుగా వెళ్తున్నారు. ఈశాన్య భారతంలో అసోంతో పాటు 6 ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ అసోంలో బీజేపీ అధికారంలో ఉంది. మిగతా రాష్ట్రాలలో ఎవరు అధికారంలో ఉన్నా పెద్దగా ప్రభావం ఉండదు. దక్షిణ భారతంలో బీజేపీ బలహీనంగా ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు ఉన్నాయి. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నా ప్రభుత్వం అంత సాఫీగా నడవడం లేదు. సీఎం యడియూరప్పను మారుస్తారు అనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక ఏపీలో వైసీపీ అధినేత జగన్ సీఎంగా ఉన్నారు. జగన్ కు మంచి ప్రజాదరణ ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుసగా 2వ సారి అధికారంలోకి వచ్చారు. ఇక్కడ ఆయన బలమైన నేతగా ఉన్నారు. తమిళనాడులో ఇటీవల ఎన్నికల్లో డిఎంకే అధినేత స్టాలిన్ గెలిచి సీఎం అయ్యారు. ఇక్కడ డిఎంకే సర్కార్ కు ఢోకా లేదు. కేరళలో వరుసగా 2వ సారి విజయన్ నేతృత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ విజయన్ పాతుకుపోయారు అనే చెప్పాలి. ఇక పుదుచ్చేరిలోని ఎన్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉంది. బీజేపీకి మొదటి నుంచి పట్టున్న ఉత్తర భారతంలో కూడా ఆ పార్టీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కు పెద్దగా సీన్ కనిపించడం లేదు. దక్షిణ, తూర్పు భారతంలో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతున్నాయి.
పశ్చిమ మధ్య భారతాల్లో మాత్రమే జాతీయ పార్టీల ప్రభావం కనిపిస్తోంది. దేశంలో ఏకైక నాయకుడిగా మారిన మోడీ ఏకాభిప్రాయంతో వచ్చే మద్దతును ఎందుకు సాధించలేకపోతున్నారు? మోడీ పాలన ఎందుకు జనరంజకం కావడం లేదు? ఐదేళ్లు దాటి రెండో పర్యాయం పాలన ప్రారంభమైన దగ్గర నుంచి మోడీ విధానాలు ఎందుకు నచ్చడం లేదు? అన్నింటికి మించి మాటలతో గారడీ చేసే మోడీ ముసుగు ఎందుకు తొలగిపోతుంది? ఇలా ఆత్మవిమర్శ చేసుకుంటే బీజేపీ సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. మోడీ పాలనను కాంగ్రెస్ పాలనతో బేరేజు వేస్తూ మంచి చెడ్డలు ముచ్చటించుకోవాలి అంటే చాలా ఉంది వ్యవహారం. అది ఒకటి రెండు పేజీలకు సరిపోయేది కాదు. ఇప్పుడు జరిగిన పొరపాట్లు చూస్తే 7 సంవత్సరాల్లో నోట్బందీ ఒక పొరపాటు, జిఎస్టీ సరిగ్గా చేయలేదు, కరోనా వైరస్ పూర్తిగా ట్యాకిల్ చేయవలసినట్టుగా చేయలేదు, ఇవన్నీ దిద్దుకోగలరా లేదా? దాని మీద నరేంద్ర మోడీకి ఛాలెంజ్ వచ్చింది. కానీ ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, దేశ వ్యవహారం, ఆర్థిక వ్యవహారం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నారు కాబట్టి ఏ రకంగా నరేంద్ర మోడీ ట్యాకిల్ చేయగలరు? కాంగ్రెస్ హయాంలో కేంద్రంలో వీలైనన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పాలనే ఉండేది కాబట్టి ప్రధాని నియంతృత్వ పోకడలు అంతగా తొంగిచూసేవి కాదు. ఇందిరా రాజీవ్ హయాంలో ఈ నియంతృత్వ పోకడలు కూడా పార్టీలో ఎక్కువగా ఉండేవి తప్ప ప్రజలపై ప్రభావం చూపింది తక్కువ. పైగా అప్పట్లో ఇంకా జనాల్లో జాతీయ భావనలు ఉండేవి. మాకేంటి అనే భావన కేవలం తమిళనాడు లాంటి కొన్ని రాష్ట్రాలలో ఉండేదని వినిపించేది తప్ప మిగిలిన చోట్ల తక్కువ. తమిళనాడులో కూడా తమకు ఎవరు మేలు చేస్తే వారికే సై అనే పద్ధతి కొనసాగేది. కానీ 80వ దశకం నుంచి దేశంలో రాజకీయాల తీరు మారిపోయింది. ప్రాంతీయ పార్టీల జోరు పెరిగింది. సిద్ధాంతాల కంటే ప్రాంతీయ సమస్యలే ఎన్నికల అజెండాగా మారుతూ వచ్చాయి. ప్రజలు కూడా సిద్ధాంతం తర్వాత ముందు తమ సంగతి ఏంటి అని నేతల్ని నిలదీయడం ప్రారంభించారు. అలాంటి టైంలో పార్టీని బలోపేతం చేసి దేశవ్యాప్తంగా బలమైన పార్టీగా నిర్మించే ఆలోచన చేయడానికి బదులు కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ రాజకీయాలకు తెరలేపింది. ఒకప్పుడు జరిగిన జనతా ప్రయోగానికి మరో వర్షన్ ఇదే. ఇక్కడ కాంగ్రెస్ పాలక పక్షంగా ఉంటుంది, ప్రాంతీయ పార్టీలు సామంత రాజుల్లా ఉంటాయి. మీ రాష్ట్రం మీరు చూసుకోండి, ఢిల్లీ గద్దె మాకు వదిలేయండి అనే రీతిలో కాంగ్రెస్ రాజకీయం సాగిందే. కానీ ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరుగుతూ వస్తుందో జాతీయ కూటమిల సంఖ్య కూడా పెరిగిందే. కాంగ్రెస్ కూటమికి పోటీగా భారతీయ జనతా కూటమి కూడా వచ్చి చేరింది. ఇప్పుడు ముచ్చటగా మూడో కూటమి అవసరం కూడా కనిపిస్తోంది. ఆ దిశగా చిరకాలం విఫల యత్నాలు జరుగుతూనే వస్తున్నాయి. ఓ జాతీయ స్థాయి నాయకత్వం అన్నది లేకుండా కూటమి ఏర్పాటు కష్టం అనే పాఠం నేర్పుతూనే వస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలు సాగుతుండగా ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు మరో ముచ్చట చెప్పకనే చెప్పాయి. ఇప్పుడు కాకుండా రేపైనా సరే మనం ప్రాంతీయ పార్టీలే తప్ప మనకు వేరే జాతీయ పార్టీలు అనవసరం అన్న రీతిలో ప్రజల ఆలోచనలు సాగుతున్నాయి. బెంగాల్లో బలమైన మరో ప్రాంతీయ పార్టీ లేదు కనుక అక్కడ భాజపా గట్టి యుద్ధం చేయగలిగింది. కానీ అదే తమిళనాడులో కానీ మరో చోట కానీ అలా సాధ్యం కావడం లేదు. అక్కడ ఏదో ఒక ప్రాంతీయ పార్టీని పట్టుకొని ఈదాల్సిందే తప్ప మరో గత్యంతరం లేకపోతోంది. ప్రాంతీయ పార్టీలు వాటి యొక్క ప్రాముఖ్యత పెరుగుతోంది. ఉదాహరణకి మన జరిగినటువంటి ఎలక్షన్లు చూస్తే బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా కూడా బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ వచ్చింది, మన తమిళనాడులో డిఎంకే వచ్చింది, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ, ఒక పాండిచేరి తప్ప. సో ప్రాంతీయ పార్టీలకి అవకాశం ఉంది అనుకోవచ్చు. అయితే ఏ పార్టీ లేకుంటే ఆ పార్టీ అనే ఆనవాయితీ ఒకప్పుడు తమిళనాడు ఉండేది. ఇప్పుడు అదే ఆనవాయితీ దాదాపు అన్ని రాష్ట్రాలకు సోకేలా ఉంది. ఉత్తరాదిలో ప్రాంతీయ పార్టీలు ఉన్నా బీజేపీకి అవకాశం ఉంది. కానీ దక్షిణాదిలో మాత్రం కాషాయ జెండాకు అవకాశం సన్నగిల్లుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పుల్నే ఇప్పుడు బీజేపీ చేస్తుంది. ఇక కాంగ్రెస్కు అవకాశాలు వస్తున్నా వినియోగించుకోలేక చతికిల పడుతుంది. దేశ ప్రజలకు మోడీ అంటే మొహం మొత్తినా కాంగ్రెస్కు ఓటేయడానికి మాత్రం సిద్ధంగా లేరు అని పలు సర్వేలు చెబుతున్నాయి. అంటే భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల కూటమికే అవకాశం ఉందని అనుకోవాలి. బెంగాల్లో మమతా గెలిచిన తర్వాత పలు రాష్ట్రాల సీఎంలు ఆమెను అభినందించారు. వీరిలో ప్రాంతీయ పార్టీల అధినేతలే ఎక్కువ. చాలామంది మమత నాయకత్వంలో పనిచేయడానికి కూడా సిద్ధమేనని హింటిచ్చినట్టు సమాచారం. ఆ నైతిక మద్దతు చూసుకునే మోడీని గద్దె దించడమే లక్ష్యమని దీదీ ప్రకటించారని అంటున్నారు. అయితే రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను కేంద్రానికి అన్వయించలేమనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తుంది. 2019 ఎన్నికల ముందు కూడా మోడీ పనైపోయిందనుకొని ప్రాంతీయ పార్టీలు తప్పులో కాలేశాయని కొందరు గుర్తు చేస్తున్నారు. అయితే అప్పుడు సర్జికల్ స్ట్రైక్స్తో మోడీ బయటపడ్డారని, ఇప్పుడు ఏం చేస్తారు అని విమర్శకులు నిలదీస్తున్నారు. కానీ 2024 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది.
వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికలు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. యూపీ ఢిల్లీకి దగ్గరి దారి అనే మాట ఎప్పటినుంచో వినిపిస్తుంది. యూపీలో మొదట్లో కాంగ్రెస్ హవా నడిస్తే ఇప్పుడు బీజేపీ రాజ్యం చేస్తుంది. 80 పార్లమెంటు స్థానాలు ఉన్న యూపీలో అధికారం నిలుపుకోకపోతే బీజేపీకి గడ్డుకాలం తప్పదని విశ్లేషకులు ఢంకా బజాయిస్తున్నారు. ఒకవేళ ఇక్కడ సమాజ్వాదీ పార్టీ విజయం సాధిస్తే మాత్రం ప్రాంతీయ కూటమి దిశగా వేగంగా అడుగులు పడే అవకాశం ఉంది. కానీ యూపీలో బీజేపీ మరోసారి గెలిస్తే కాషాయ పార్టీకి ఢిల్లీ పీఠం దక్కించుకునే వ్యూహాలు రచించడానికి వీలవుతుంది. బెంగాల్ ఓటమి తర్వాత యూపీ గెలుపుతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలి అనుకుంటున్న బీజేపీ అంచనాలు ఫలిస్తాయో, యోగిని ఓడిస్తే మోడీని గద్దె దించవచ్చనుకుంటున్న విపక్షాల ప్రయత్నాలు ఫలిస్తాయో చూడాల్సి ఉందే.